మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరి భారతదేశంలోని ఎంటైర్ ఇండియా లెవెల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మరి విశాఖపట్నంలోని మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పీడి సుందర గారు పిలుపు మేరకు యావత్ భారతదేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించడం మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది? ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న పాపులను కాపాడడానికి మా ప్రభు యేసుక్రీస్తుని వారు రక్తదానం చేశారు. ఆయన స్ఫూర్తిగా తీసుకున్న మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి పిలుపు మేరకు మరి ఈరోజు మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా రక్తదానం చేయడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని ఈరోజు మేడే సందర్భంగా నిర్వహిస్తున్నామండి. మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి పిలుపు మేరకు ఇది దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఈ విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం. మరి మేము కేవలం సువార్త ప్రకటించడమే కాదు, మా చుట్టూ ఉన్న మా తోటి సోదరులు వాళ్ళు హైందవులైనా ముస్లింలైనా ఎవరైనా వాళ్ళని కూడా ప్రేమించి మరి మా రక్తాన్ని ఇవ్వడానికి మేము ముందుకొచ్చాం. మేమే కాదు మా పిలుపు మేరకు మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చాలా ఉంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం, చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఇక్కడ పెట్టారు. కావున మా ఆత్మీయ తండ్రి జీశాలి శ్రీ పిలుసుందరరావు గారు పిలుపు ఇచ్చారు. మేమందరం కూడి వచ్చి రెడ్ ఇండియా ట్రూత్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మేము హాజరై రక్తాన్ని దానం చేసినందుకు ప్రభునందు సంతోషిస్తూ క్రైస్తవులే ఎక్కువగా రక్తదానం ఇస్తున్నారు. అందులో ఒకరుగా నేను ఆల్ ఇండియా ట్రూత్ క్రిస్టియన్ ఒకళ్ళలో సభ్యుడిగా మన యేసుక్రీస్తు వారు ప్రపంచంలో మీ సోదరుల కోసం ప్రాణం పెట్టమన్నారు కాబట్టి రక్తాన్ని ఇవ్వమన్నారు కాబట్టి ఆపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. రక్త చెల్లి నమ్మ పరిశుద్ధ మడ నావు నమ్మ సోదరు కడి నడవకంతు ఈ తరగతి నమ్మ ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరయ్య ఈ ఇట్లా ప్రారంభ ఆడారు. అదర్ కడిన హాస్పిటల్ వెళ్ళా రక్త కడిమి పడుతుంది. నీవు క్రైస్తవులు ఇది ఈ భూమి మీద తన రక్త కాపాడతానని ప్రాణం పెట్టుకుందరమే ఉన్నాం కాబట్టి ఈ బ్లడ్ ఇచ్చడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. అనేది ఒక మంచి కార్యక్రమం పెట్టింది డొనేట్ చేయడం అనేది, దీనికంటే మంచి కార్యక్రమం లేదు. ఈ రక్తదాన శిబిరం అనేది చాలా సంతోషకరమైన విషయం, కానీ మనం ఇవ్వడం అనేది చాలా తక్కువ. మనం ఎంత ఇచ్చినా కూడా నాకు రుణం తీర్చుకోలేము అసలు. మాకు ఏటీసీ వాళ్ళకి కొంచెం మానవ ఎప్పుడైనా పెద్ద అవసరం పడుతుంది కదా. జయశాలి గారు పిలుపు మేరకి రోడ్డు పైన చాలామంది యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం మరి వాళ్ళు కోల్పోతున్నప్పుడు చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది పర్సనల్గా కూడా. కొద్దిమంది కూడా పేదవాళ్ళు డబ్బుల గురించి కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల డబ్బు కొనలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐటీసీ వాళ్ళు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని బట్టి నేను వీరందరిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. పాపములెన్నో నువ్వు చేశావు, మహాఘోరములెన్నో నువ్వు చేశావు. ఈరోజు
ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా రక్తదాన శిబిరం పెట్టి ఎవరైతే రక్తం అవసరం ఉన్న వాళ్లకు ఇలా డొనేట్ చేసి ఒక సేవా కార్యక్రమం చేయడం చాలా హర్షదగిన విషయం. ఇదే విధంగా సమాజంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా రక్తదాన శిబిరాలు పెట్టాలి. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు. ఈ రక్తదానం మనం చేసేది ఇతరులకు ఉపయోగపడేది, దీని ద్వారా మనం మంచి వారిని చేస్తామని ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉండాలని ఆలోచనతో ఇదంతా చేస్తుంది. చాలా ఆనందం ఉంది, కానీ చాలా దానికి చాలా బాధపడుతుంది. ప్రాణం పెట్టలేకపోయినా మా సహోదరులకి రక్తం ఇవ్వాలి, మా శరీరంలో రక్తం లేని రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాలని మేము ఇంత దూరం వచ్చాము, కానీ లేడీస్ బలహీనత వల్ల ఇవ్వలేకపోయాం, మేము బాధపడుతున్నాము. ఈ విధంగా కాకపోయినా మరో విధంగా అయినా దేవుని పనులు మేము పనికి రావాలని. ఇది చాలా చాలా పెద్ద విషయము, అందుకు గాను మేమందరం చాలా గర్వపడుతున్నాము. అది కూడా యేసు ద్వారా మేము ఈ కార్యక్రమం జరిపించడానికి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రక్తాన్ని మాకుండే సమస్యల వల్ల తీసుకోలేకపోవడం వల్ల చాలా బాధగా ఉంది. ఆయన ద్వారానే మాకు నిత్య జీవం కలుగుతుందని, ఆయన మా కొరకు ప్రాణం పెట్టినట్టు మేము కూడా మా రక్తదానము ఇతరులకు ఇచ్చి రక్షించడానికి, ప్రాణ త్యాగాన్ని పంచడానికైనా దేనికైనా మేము సిద్ధపడి రక్షించేదేవరు, కరుణించేదేవరు, కాపాడేదేవరు. రక్తదానం అనేది ఇప్పుడు చాలా అవసరం కూడా ఉంది, ఎంతోమంది రక్తం లేక బాధపడుతున్నారు. మీరు చేసే ఒక మంచి ఉద్దేశం ఎంతోమంది మనుషుల ప్రాణాలు కాపాడుతుంది, దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు. ఇది మంచి ప్రోగ్రాము, ఈ యొక్క మీరు ఎవరైతే పిలుపు తీసుకొని చేస్తున్నారో దేవుడు వాళ్ళని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. కడగాలి యేసు రక్తం.